ఈ వీడియోలో నేను మీకు జీమన్ ఎఫెక్ట్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. దీనికి సింపుల్గా డెఫినేషన్ ఏంటంటే, ది స్ప్లిట్టింగ్ ఆఫ్ స్పెక్ట్రమ్ లైన్స్ ఇన్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ కాల్డ్ జీమన్ ఎఫెక్ట్. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో స్పెక్ట్రమ్ లైన్స్ అనేవి స్ప్లిట్ అవ్వడాన్ని మనం ఏమంటాం, జీమన్ ఎఫెక్ట్ అని చెప్పేసి అంటాం. దీంట్లో టూ టైప్స్ ఉన్నాయి, నార్మల్ జీమన్ ఎఫెక్ట్ అండ్ అనామలస్ జీమన్ ఎఫెక్ట్. డెఫినేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకునే ముందు ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్ చూద్దాము. సో దీనికోసం అని చెప్పి ఒక స్పెక్ట్రోమీటర్ తీసుకుందాం. సో ఇది వచ్చేసి ఒక స్పెక్ట్రోమీటర్ అన్నమాట. ఇందులో నుంచి మనకి ఏమొస్తాయి, స్పెక్ట్రమ్ లైన్స్ అనేవి వస్తాయి. ఇప్పుడు మనం దీన్ని ఎక్కడ ఉంచాలి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉంచాలి, అంతే కదా. స్ప్లిట్టింగ్ ఆఫ్ స్పెక్ట్రమ్ లైన్స్ ఇన్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో స్పెక్ట్రమ్ లైన్స్ ఎక్కడ ఉంచాలి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉంచాలి. నార్త్ సౌత్ సో దీని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంది, ఈ డైరెక్షన్లో. ఇప్పుడు మనం దీనికి ఈ స్పెక్ట్రోమీటర్కి మనం స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఇచ్చామనుకుందాం. దీని స్పెక్ట్రమ్ లైన్స్ అనేవి స్ప్లిట్ అవ్వడాన్ని ఎక్కడి నుంచి చూసామంటే, ఇటువైపు నుంచి చూసాం, ఇటువైపు నుంచి మనం అబ్జర్వ్ చేసాం. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఏ డైరెక్షన్లో ఉంది, ఈ డైరెక్షన్లో ఉంది. మనం ఎక్కడి నుంచి అబ్జర్వ్ చేస్తున్నాం, ఇలా అంటే పర్పెండిక్యులర్గా అబ్జర్వ్ చేస్తున్నాం. అంటే దీన్ని ట్రాన్స్వర్స్ వ్యూ అంటాం అన్నమాట. మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి పర్పెండిక్యులర్గా మనం అబ్జర్వ్ చేసినట్టయితే దాన్ని ట్రాన్స్వర్స్ వ్యూ అంటాం అన్నమాట. ఈ ట్రాన్స్వర్స్ వ్యూలో మనం ఈ స్పెక్ట్రమ్ లైన్స్ని చూసినప్పుడు అది ఎలా విడిపోతుందంట, ఇది నార్మల్ నో ఫీల్డ్ అంటే వితౌట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉన్నప్పుడు ఇంత ఫ్రీక్వెన్సీ ఆఫ్ స్పెక్ట్రమ్ లైన్స్ వస్తే ఇన్ ట్రాన్స్వర్స్ వ్యూ. ట్రాన్స్వర్స్ వ్యూలో మనకి త్రీ కాంపోనెంట్స్ కింద ఈ స్పెక్ట్రమ్ లైన్ అనేది విడిపోతుంది. సో ఈ మిడిల్ లైన్ అనేది సేమ్ ఫ్రీక్వెన్సీ అండ్ సేమ్ ఇంటెన్సిటీతో ఉంటుంది. అండ్ ఇవి వచ్చేసి న్యూ మైనస్ డెల్టా న్యూ, న్యూ ప్లస్ డెల్టా న్యూ. ఇది ఎప్పుడు ట్రాన్స్వర్స్ వ్యూలో అంటే ఇలా అబ్జర్వ్ చేసినప్పుడు మనకి త్రీ కాంపోనెంట్స్ కింద విడిపోతుందన్నమాట. అదే మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ప్యారలల్గా అంటే ఇలా అబ్జర్వ్ చేసినప్పుడు ప్యారలల్, ఈ ప్యారలల్గా మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ప్యారలల్గా అబ్జర్వ్ చేసినప్పుడు దాన్ని ఏమంటామంటే లాంగిట్యూడినల్ వ్యూ అంటాం. సో ఇలా లాంగిట్యూడినల్ వ్యూలో మనం స్పెక్ట్రమ్ లైన్స్ని అబ్జర్వ్ చేసినప్పుడు మనకి టూ లైన్స్ కింద విడిపోతుందంట, టూ కాంపోనెంట్స్ కింద ఇలా స్ప్లిట్ అయిపోతుంది, న్యూ మైనస్ డెల్టా న్యూ అండ్ న్యూ ప్లస్ డెల్టా న్యూ. అండ్ మిడిల్ లైన్ వచ్చేసి మనకి కనిపించడం లేదన్నమాట ఇన్ లాంగిట్యూడినల్ వ్యూ. దీన్నే మనం ఏమంటాం, నార్మల్ జీమన్ ఎఫెక్ట్ అని చెప్పేసి అంటాం. డెఫినేషన్ చూస్తే, ఇఫ్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వెరీ స్ట్రాంగ్ అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చాలా స్ట్రాంగ్ ఇచ్చినప్పుడు ఈచ్ స్పెక్ట్రమ్ లైన్, ప్రతి స్పెక్ట్రమ్ లైను ఎలా స్ప్లిట్ అయిపోతుంది, ఈ స్ప్లిట్ అప్ ఇంటూ టూ కాంపోనెంట్స్ ఇన్ లాంగిట్యూడినల్ వ్యూ. లాంగిట్యూడినల్ వ్యూలో టూ కాంపోనెంట్స్ కింద అండ్ త్రీ కాంపోనెంట్స్ ఇన్ ట్రాన్స్వర్స్ వ్యూ. ట్రాన్స్వర్స్ వ్యూలో త్రీ కాంపోనెంట్స్ కింద మనకి స్ప్లిట్ అయిపోతుంది, దాన్ని నార్మల్ జీమన్ ఎఫెక్ట్ అని చెప్పేసి అంటాం. ఎనామలస్ జీమన్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే, మనకి ఇక్కడ వీక్ అంటే కొంచెం వీక్గా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఇస్తాం. ఇలా ఇచ్చినప్పుడు ప్రతి స్పెక్ట్రమ్ లైన్ ఏమవుతుందంటే మోర్ దెన్
త్రీ కన్నా ఎక్కువగా స్ప్లిట్ అయిపోతుంది. అండ్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ కంపారిటివ్లీ వీక్ ఈచ్ టైమ్ స్ప్లిట్ ఇన్ టూ మోర్ దాన్ త్రీ కాంపొనెంట్స్. త్రీ కాంపొనెంట్స్ కన్నా ఎక్కువగా స్ప్లిట్ అయిపోతుందంట ఈచ్ స్పెక్ట్రమ్ లైన్ అనేది. దాన్నే దిస్ ఈజ్ నౌన్ యాజ్ ఏమంటాం, అనోమలస్ జీమన్ ఎఫెక్ట్ అని చెప్పేసి అంటాం. సో దిస్ ఈజ్ అబౌట్ జీమన్ ఎఫెక్ట్.